మళ్ళీ రీఓపెన్ చేశారు కదా. సో గతంలో సరైన విచారణ జరగలేదని చెప్పేసి ఇక్కడ ఇందునే ప్రధాన నిందితుడు అని చెప్పేసి మళ్ళీ దీంట్లో చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? తిరిగి దర్యాప్తు జరిపితే దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారిని వేసి ఎవరున్నారు దాంట్లో ఏంటి ఏమో నిందితుడుగా లేకపోతే అతను కీలకమైనటువంటి నిందితుడుగా మార్చేదానికి కూడా అవకాశం. అయితే గన్నవరము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి కేసు పాత కేసు దర్యాప్తు జరుగుతుంది తప్ప దాన్ని తిరిగి దర్యాప్తు జరపటం లేదు. అదేవిధంగా గుంటూరుకు మన గుంటూరులో కేసు నమోదైనటువంటిది ఒకటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కేసులో కూడా అప్పుడు దర్యాప్తు విషయంలో జరిగిన లోపాలు ఏమిటి, ఎవరు పోలీసు అధికారులు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళని సస్పెండ్ చేయటము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు. నిన్న బుద్ధ వెంకన్న అంటారు ఇందులో ఇంకా పోలీసులు కోవట్లు ఉన్నారు, వైసీపీ కోవట్లు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ లో అంటారు, వాస్తవం అంటారా? ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, అదే విధంగా వాళ్ళ మిత్రులుగా ఉన్నటువంటి కూడా చెప్పారు, నారాయణ కూడా చెప్పారు కదా. అసలు నేను అడుగుతాను పోలీస్ శాఖ లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు మిగతా అడ్మినిస్ట్రేషను ఇవంతా కూడా ఒక వ్యవస్థ, ఒక ఉద్యోగి చేరిన తర్వాత ఒక 30 ఏళ్ళు 33 ఏళ్ళు పనిచేస్తాడు, కార్య నిర్వాహక వ్యవస్థ అనేటువంటిది శాశ్వతమైనటువంటి. అదేవిధంగా ప్రజాప్రతినిధుల వ్యవస్థ అనేటువంటిది కేవలము వీళ్ళు ఎన్నికైనటువంటి 5 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైనటువంటిది. ఈ 5 ఏళ్ల తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, లేదంటే ఇంకొక 5 ఏళ్ళ అవకాశం ఇస్తే ఉంటారు, అంతే తప్ప వీళ్ళు శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు. శాశ్వతమైన అధికారం వీళ్ళకి ప్రజలు ఎవరు, మన ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల సిస్టమ్ ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా ఉండేటువంటి ఉద్యోగులు అధికారులకి రాజకీయ పార్టీల మీద ప్రేమ ఉంటుంది, రాజకీయ పార్టీల నాయకులతో అనుబంధం ఉంటుంది, కొంతమంది తాబేదారులుగా పనిచేస్తారు, కొంతమంది అనుయాయులుగా పనిచేస్తారు, కొంతమంది నిజాయితీగా కూడా పనిచేసేటువంటి వాళ్ళు. అవును, మీరు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని మరి 5 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్కు పోస్టింగ్ ఇవ్వకుండా ఆ వేధింపులకు గురి చేసి చివరి వరకు లాస్ట్ ఆయన లాస్ట్ రోజు ఛార్జీ తీసుకొని రిటైర్డ్ అయ్యాడు. మరి అదంతా అది కక్ష సాధింపే కదా, మరి అది ఒక సామాజిక వర్గం అనేటువంటి అంశం కూడా వస్తుంది కదా. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా తమకి ఎవరైతే అనుకూలంగా ఉండనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పక్కన పడేస్తారు, వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ఫోకల్ పోస్ట్ పరిపాలనా పద్ధతులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పార్టీ మారుతూ ఉంటది, లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని పెట్టుకోవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. దీనికి రెడ్ బుక్ అక్కర్లేదు, ఇంకోటి అవసరం లేదు, రాజ్యాంగబద్ధంగానే వాళ్ళకు ఉండేటువంటి అవకాశాన్ని ఉపయోగించారు. బీజేపీ మార్చుకుంటారు, అదే విధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళని మార్చుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన పెట్టుకుంటారు. ఇది సాధారణమైనటువంటి అంశం కదా. పోలీసుల్లో కోవట్లు ఉన్నారు అవి వేరంటే ఖచ్చితంగా ఉంటారు, ఎవరికి అన్ని పార్టీల వాళ్ళకు ఉంటారు. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కోసం కాదు, ఒకటి మీరు అన్నట్లు కృష్ణాంజనేయులు గారు మీరు అన్నట్లు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు కూడా కాదు వంశీ, మీరు అన్నట్లు 19వ పేరు చేర్చారనేది, అందులో మీరు అన్న స్టేషన్ బెయిల్ ఇస్తారు, ఒకళ్ళు అరెస్ట్ చేస్తారు, మరి అంత ఆస్త దానికి ఈయన తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఏముంది అని, అంత పెద్ద కేసు కాదన్నప్పుడు ఆ భయం ఏంటి అంటే అతనికి ఏమైనా భయం పట్టుకుందా లేదు? నా పరిస్థితి కూడా గతంలో ఏదైతే రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏ రకంగా ఉండనో అలాంటి పరిస్థితి వస్తుందేమో అనే ఆలోచనతో ఆ భయంతో ఉన్నారా? ఎందుకంటే గతంలో టీడీపీ పైన ఆ స్థాయిలో కామెంట్ చేశారు, ఆ వ్యక్తిగత వ్యక్తులపైన కామెంట్ చేశారు, భువనేశ్వర్ పైన కామెంట్ చేశారు, కాబట్టి ఇదన్నీ మనసులో పెట్టుకొని నేను అరెస్ట్ అయితే నాకు ఈ రకమైన ట్రీట్మెంట్ వస్తుందేమో, రఘురామకృష్ణరాజుకు జరిగిన ట్రీట్మెంట్ నాకు జరుగుతుందేమో అనుకుంటున్నారా? వల్లభనేని వంశీ పారిపోయాడు అనేటువంటిది ఒక వాదన, వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలిసినా కూడా పోలీసులు పట్టుకోవటం లేదని మరొక వాదన. అంటే చెప్తాను, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ వాళ్ళకి సారీ చెప్పటమో వాళ్ళతో ఒప్పందం చేసుకోవటమో వాళ్ళతో రాజీ పట్టడమో జరిగినటువంటి నేపథ్యంలోనే అరెస్ట్ జరగటం లేదని మరొక వాదన, ఇది కూడా ఉన్నాయి. వల్లభనేని వంశీ భయపడటమో లేకపోతే ఇంకొకటో ఖచ్చితంగా దాక్కున్నాడు అంటే అరెస్ట్, ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి రాలేదు అంటే అర్థమైందంటే పారిపోయాడని, మాజీ ఎమ్మెల్యే కదా అతను, అతను ఒక పొలిటీషియను, వాళ్ళ నియోజకవర్గానికి ఈ రోజున దూరంగా ఉంటున్నాడు, కనపడకుండా తిరుగుతున్నాడు, ఖచ్చితంగా పారిపోయినట్టే. అయితే వల్లభనేని వంశీని
ఏదో రఘురామకృష్ణరాజుని సిఐడి వాళ్ళు తీసుకెళ్లి కొట్టినట్టుగా వల్లభనేని వంశీని పోలీసులు తీసుకొచ్చి కొట్టరండి, అంతవరకు నేను గ్యారంటీ ఇస్తా. వల్లభనేని వంశీకి కూడా గ్యారంటీ ఉంది. ఎందుకు అని అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు టార్గెట్. అంతేగాని కొడాలి నాని తిట్టాడు, వల్లభనేని వంశీ తిట్టాడు, వాళ్ళిద్దరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవి ఉన్నాయండి. వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఉంది కొడాలి నానికేను, వల్లభనేని వంశీకి. ఏమి రఘురామకృష్ణరాజు లాగా తీసుకెళ్లి కొట్టేటువంటి పరిస్థితులు ఉండవు. ఇందాక చెప్పారు కదా తిరుపతిరావు గారు, వల్లభనేని వంశీకి ఎన్టీ రామారావు వాళ్ళ కుటుంబంతో రాజకీయమైన అనుబంధాలు, ఇప్పుడు కూడా అనుబంధాలు ఉంటాయి. ఏం పురంధేశ్వరు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఒక సామాజిక వర్గం వాళ్ళతో వాళ్ళకు కూడా అనుబంధాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఆ విధమైన తెర వెనక రాజకీయాలు నడపగలరు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతోనే వాళ్ళకి సినిమా పరమైనటువంటి అనుబంధాలు ఉండే. కొడాలి నాని వల్లభనేని వంశీకి ఆయన కాపాడతాడా లేదనేది వేరే అంశం. ఇక్కడ వాళ్ళ అనుబంధాలు అలాంటి వాళ్ళకి రాజకీయంగా ఈ రోజున కేవలము ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళ కోసం పోలీసులు తిరుగుతున్నారా తిరుగుతున్నారు ఇది తిరుగుతున్నారు చెప్పటం తప్ప, పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఉన్నటువంటి సామర్థ్యంతో పోల్చుకుంటే ఒక నిందితుడిని పట్టుకోవటానికి ఒక గంటకు మించి ఎక్కువ సమయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎక్కడున్నా ముందు ఎక్కడున్నాడు తెలుస్తారు కదా, అమెరికాలో ఉంటే టెక్నాలజీ వచ్చింది నిందితుడి పని ఇతర దేశాలకు వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసేది అంత సీరియస్ కేసు కాదు కాబట్టి పోరు, అది వేరే విషయం. ఎక్కడున్నారు తెలుసుకోవడానికి అనేకమైనటువంటి బలాలు ఈ రోజున వల్లభనేని వంశీకి కొడాలి నానికి ఉన్నాయి. అంత అరెస్ట్ జరిగినా అదేం పెద్ద విచిత్రమైనటువంటి విషయం కాదు, సాధారణంగానే జరిగిపోదు. ఓకే, సో మీరు అన్నట్లు ఇదే అయితే ఏంటంటే టీడీపీ గతంలో టీడీపీలో ఉన్నాడు కాబట్టి